నేను చేసే కర్మకు భగవంతుడు పెట్టినటువంటి ధర్మము అనే నియమము ఎలా తెలుసుకుని ఇంత ఫలితాన్ని నాకు ఇస్తూ ఉంది. వీడికి ఇంత ఇవ్వాలి, వీడికి ఇంత ఇవ్వాలి, వాడంత కష్టపడ్డాడు కాబట్టి వాడికి అంత ఇవ్వాలి, కొందరికి ఎంత కష్టపడినా అంతే ఫలితం వస్తుంది. ఇలా రకరకాలుగా ఫలితాలను నిర్ణయించే శక్తి ఈ ధర్మానికి ఎలా వచ్చింది, ఎలా నిర్ణయించగలుగుతుంది అనేది మనం అర్థం చేసుకున్నాం. మిత్రులారా, ముందుగా అర్థం చేసుకునే ముందు కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం చేసే ప్రతిదీ కర్మ కాదు. కర్మ అంటే ఒక పద్ధతి ప్రకారం నియమితమైనటువంటి రిజల్ట్ని ఇచ్చే క్రియనే కర్మ అంటారు. పద్ధతి ప్రకారం అంటే ఏ పద్ధతిలో ఈ పని జరగాలో ఆ పద్ధతి ప్రకారం చేయబడేదాన్ని కర్మ అంటారు. ఎట్లా పడితే అట్లా చేస్తే దాన్ని కర్మ అనరు. అన్నీ మనం చేసే పనులన్నీ కూడా కర్మలు అయిపోవు. భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మం ప్రకారము ఏదైతే కర్మ చెయ్యాలో ఆ కర్మ అలాగే చేస్తే, ఆ పని అలాగే చేస్తే దాన్ని మాత్రమే కర్మ అంటారు. మరి భగవంతుడు ఎందుకు పద్ధతి నిర్ణయించాడంటే, భగవంతుడు ఈ సృష్టిని సదా శాంతిగా, సౌఖ్యంగా, భద్రంగా, రక్షణగా కొనసాగించడానికి అన్ని జీవరాశుల యొక్క సౌఖ్యాన్ని ఉద్దేశించి ఈ విశ్వంలో ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఆ నియమం ప్రకారమే ప్రపంచంలో కర్మలు జరగాలి. కానీ కొంతమంది కర్మలు చేస్తారు. ఆ కర్మల వల్ల ప్రపంచంలో అనేక మంది జీవరాశులకి అనేక రకాలుగా హాని కలుగుతూ ఉంటుంది. వాటికి రక్షణ లేకుండా పోతూ ఉంటుంది. ప్రకృతిలో సమతౌల్యం ఏర్పడిపోతూ ఉంటుంది. నువ్వు అజ్ఞానం చేత నీ ఇంటి ముందు పోతూ ఉన్నటువంటి ఒక పామును నిష్కారణంగా కొట్టి చంపేస్తావు. నువ్వేమని ఆలోచిస్తావంటే, ఈ పాము ఎప్పుడైనా నాకు వచ్చి కరుస్తుందేమో, మా పిల్లల్ని కరుస్తుందేమో, మేము బాగుండాలంటే ఇది చచ్చిపోవాలి అని నువ్వు ఒక మూర్ఖపూరితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ పామును చంపేస్తావు. అంటే ఒక పాము చచ్చిపోవడం వల్ల మనకు తిండి గింజల యొక్క కరువు ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే పాము ఉండుంటే ఎన్నో ఎలకలను పట్టి చంపి తినేసి ఉండేది. ఆ ఎలకలు పాము లేకపోవడం వల్ల ఎలకలు ఎక్కువైపోయి ఆ ఎలకలు ధాన్యాలంతా తినేసి మనుషులకు ఆహారం కొరత వచ్చింది. అంటే ప్రకృతి సమతౌల్యత దెబ్బతింది. ఒక చిన్న కర్మను చేయడం వల్ల స్వార్థము చేత, అజ్ఞానము చేత నువ్వు భగవంతుడు నిర్ణయించినటువంటి ఈ సైకిల్కి, ఈ కర్మచక్రానికి నువ్వు భంగం కలగజేస్తూ ఉన్నావు. ఒక చెట్టు ఎందరికో నీడనిస్తూ రోజుకు ఇన్ని వేల లీటర్ల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్గా మార్చేస్తూ ఈ ప్రపంచాన్ని మనకు కంటికి కనపడకుండా ఎంతో సమతౌల్యం చేస్తూ ఉంది. కానీ నువ్వు నీ స్వార్థం కోసం, నేను ఈ చెట్టుతో ఫర్నిచర్ చేసుకోవాలను, ఒక పడుకునేదానికి మంచం చేసుకోవాలని నీ బుద్ధి లేని తనము చేత ఆ చెట్టును నరికేస్తున్నావు. అంటే ఆ చెట్టు ఇంకొక 100 సంవత్సరాలు బతికి 100 సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల లీటర్ల ఆక్సిజన్ ఈ ప్రపంచానికి ఇవ్వాల్సి ఉండింది. కానీ నువ్వు అలా ఇవ్వనికుండా చేసావు. ప్రకృతిలో భగవంతుడు పెట్టినటువంటి నియమాన్ని నువ్వు డిస్టర్బ్ చేసేసావు. ఒక పద్ధతిని, ఒక ప్రాసెస్ని నువ్వు డిస్టర్బ్ చేసేసావు. నువ్వు ఏదో కర్మ నువ్వు తెలియకుండా నిస్వార్థం కోసం చేయడం చేత భగవంతుడు నిర్ణయించినటువంటి ప్రాసెస్కి భంగం కలుగుతూ ఉంది. ధర్మము దెబ్బతింటూ ఉంది. ఆ పని అలా జరగడం లేదు. ఇష్టం వచ్చినట్టు నువ్వు గనులు తోముకుంటూ పోతున్నావు. భూగర్భం భూమిని కలుషితం చేస్తున్నావు నువ్వు డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో. దానివలన ఏమవుతుంది, భగవంతుడు అన్ని జీవుల సౌఖ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ నియమము దెబ్బతింటూ ఉంది. ప్రపంచం కాలుష్యం అయిపోతూ ఉంది. దానివల్ల అనేక రకాల విపత్తులు సంభవిస్తున్నాయి. ఇదంతా మనిషి అజ్ఞానము చేత చేసే స్వార్థపూరితమైనటువంటి కర్మ వల్ల. ఏ కర్మ అయితే భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మానికి విరుద్ధమై ఉందో దాన్ని అకర్మ అంటారు, సారీ వికర్మ అంటారు. ఏ కర్మ అయితే ఈశ్వరుడు ప్రకృతి నియమించినటువంటి నియమాన్ని సపోర్ట్ చేస్తూ నియమం ప్రకారం జరుగుతుందో, చేస్తావో, దాన్ని కర్మ అంటారు. ఏ కర్మ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి నియమాన్ని భంగపరుస్తూ ప్రపంచానికి హాని కలుగజేస్తుందో, నీ జీవితానికి కూడా హాని కలుగజేస్తుందో, ప్రాసెస్ను తప్పించుకొని చేస్తుందో, పద్ధతిని తప్పించి చేస్తుందో,
ఆ కర్మను వికర్మ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ధర్మం ప్రకారం చేసే పని కర్మ, ధర్మానికి విరుద్ధంగా చేసే పనిని అకర్మ వికర్మ అంటారు. మరి అకర్మ అనేది ఇంకొకటి ఉందండి. అకర్మ అంటే ఏంటంటే ఏ పనికైతే నువ్వు ఫలితాన్ని ఏమాత్రం ఆశించకుండా నువ్వు పని చేసినా కూడా ఆ నువ్వు ఆ ఫలితం ఇవ్వదు, ఫలితము నీకు ఇవ్వబడదు, ఆ యొక్క దీన్ని అకర్మ అంటారు. అంటే ఆ పని చేసినా కూడా నీకు ఫలితం ఉండదన్నమాట. అంటే ఏ కర్మఫలము నువ్వు అంటించుకోకుండా పనులు చేస్తావో కర్మఫలాన్ని నీకు అంటనీయకుండా చేసే కర్మలని అకర్మలు అంటారు. కర్మ వికర్మ అకర్మ వీటి మూడింటి గురించి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం, నువ్వు కొన్ని కర్మలు చేయడం చేత నువ్వు బాగుంటావు, కొన్నాళ్ళు మాత్రం ప్రపంచం నాశనం అయిపోతుంది, ఊరు నాశనం అయిపోతుంది. అజ్ఞానం చేత స్వార్థం చేస్తా నువ్వు కర్మలు చేస్తావు. అంటే నువ్వు చేసినటువంటి కర్మ వల్ల ఒక చెట్టును కొట్టేసావు, దానికి నీకు ఫలితము ఏమొస్తుందంటే పాపమే వస్తుంది. ఎంత పాపం వస్తుంది? నువ్వు ఒక చెట్టును కొట్టేయడం వల్ల నీకు ఎంత పాపము, ఎంత పాపాన్ని ఇవ్వాలో, ఎంత నెగిటివ్ ఎనర్జీని ఇవ్వాలో ఎవరు నిర్ణయిస్తారు అంటే దాన్ని నిర్ణయించేదాన్నే ధర్మము అంటాం. ధర్మం ప్రకారమే నీకు న్యాయం జరుగుతుంది, ధర్మం ప్రకారమే నీకు ఫలితం ఇవ్వబడుతుంది. చూడండి, ఈ పాయింట్ అర్థం అవ్వడానికి నేను మీకు అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఇస్తాను. నీకు మామిడి పండు తినాలనిపించింది, నువ్వేం చేసావంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్ళి 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మామిడి పండును తీసుకుని హాయిగా భోంచేసావు. ఇప్పుడు నీకు ఫలితం ఏమొచ్చిందంటే ఆ మామిడి పండు తిన్నటువంటి సంతృప్తి, ఆ యొక్క ఎనర్జీ వచ్చింది, అంతటితో అయిపోయింది. ఇది నీకు మళ్ళా ఎక్స్ట్రాగా ఫలితాన్ని ఇవ్వదు. నువ్వు రోజంతా నేను 100 రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి కూలి పనికి వెళ్ళాలి అని చెప్పి నువ్వు కూలి పనికి వెళ్తావు. నువ్వు ఎంత కష్టపడతావో ఆ ఫలితాన్ని ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు పనిచేసే యజమాని ఆ కంపెనీలో కొన్ని రూల్స్ పెట్టుంటాడు, ఫలానా వాడికి పని చేసిన దానికి ఇంత జీతం ఇవ్వాలి. అంటే ఆ కంపెనీకి ఎవరు కర్తగా ఉంటాడో ఆ కర్త కొన్ని రూల్స్ పెడతాడు. ఆ రూల్స్ ప్రకారం ఎవరెవరికి ఎంత ఎంత జీతం ఇవ్వాలో ముందుగా నిర్ణయించబడుతుంది. నువ్వు ఎంతన్నా కష్టపడు నీకు నిర్ణయించబడినటువంటి జీతమే వస్తుంది. నువ్వు రెయ్యింపగళ్ళు ఎక్కువగా కష్టపడినంత మాత్రాన నీ జీతము అనేది ఎక్స్ట్రాగా ఇవ్వరు. నీకు ఎంత నిర్ణయించబడుతుందో అంతే నెల జీతం వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు మామిడి పండు తింటే కూడా అంతే, తిన్నావు ఆకలి తీరిపోయింది, ఫలితం అంతటితో అయిపోయింది. కానీ ఒకడేం చేశాడంటే మామిడి పండు తింటే ఎంత అద్భుతమైనటువంటి రుచిని మనిషి అనుభవిస్తున్నాడు కదా, ఇంత సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా, ఈ సుఖానికి ఈ సుఖాన్ని అందరూ అనుభవించాలి అన్నటువంటి ఉద్దేశంతో అదే మామిడి పండులోని టెంకను తీసుకొని విత్తనాలను తీసుకొని ఆ విత్తనాలను ఒక చోట అడవిలోకి వెళ్ళి మొత్తం నాటేసి వచ్చేసాడు. కొన్నాళ్ళకు ఆ విత్తనాలు మొలకెత్తి వృక్షాలు అయిపోయాయి, పండ్లు గాయడం ప్రారంభించి ఇప్పుడు ఆ చెట్టు ఎంతవరకు ఎన్ని రోజులు ఫలితాన్ని ఇస్తుందంటే ఆ చెట్టు భూమి మీద ఉన్నంత వరకు మామిడి పళ్ళను ఇస్తూనే ఉంటుంది. ఆ మామిడి పళ్ళను తినేంతసేపు మనుషులకు ఆనందము సుఖం వస్తూనే ఉంటుంది. అంటే వీడు చేసినటువంటి కర్మకు ఫలితం అనేది ఎంతవరకు వస్తుందంటే ఎన్ని రోజుల పాటు మనుషులు ఆ మామిడి పండ్ల యొక్క తీపిని అనుభవిస్తూ ఉంటారో అన్ని రోజుల పాటు అంత ఎనర్జీ, అంత యొక్క ఫలం అనేది ఈ మామిడి పండు నాటినటువంటి వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కొన్ని కర్మలు చేయడం వల్ల ఫలితం అశాశ్వతం. 2వ శ్లోకంలో చెప్తున్నాడు, ఫలం అశాశ్వతం గతి నిరోధకం, కృతి మహోదదౌ పతన కారణం, ఫలం అశాశ్వతం గతి నిరోధకం. చాలా కర్మలన్నీ కూడా అనేక రకాల మనం కర్మలు చేయడం వల్ల ఆ కర్మల యొక్క ఫలితము అశాశ్వతంగా ఉంటుంది.
ఈరోజు పని చేసావు, ఈరోజు జీతం వచ్చేసింది, అంతటితో ఫలితం అయిపోయింది. ఇలా ఫలితం అయిపోవడం వల్ల మళ్ళీ రేపు జీతం కోసం మళ్ళీ నువ్వు ఆ పని చేస్తావు. ఇలా ఫలితము అనేది శాశ్వతంగా లేకపోవడం వల్ల ఆ ఫలితాన్ని పొందాలనే తాపత్రయంతో, ఆ సుఖాన్ని పొందాలనే తాపత్రయంతో అనేక సంవత్సరాలుగా నువ్వు పని చేస్తూనే ఉంటావు, మళ్ళీ ఫలితాలను పొందుతూనే ఉంటావు, మళ్ళీ ఆ ఫలితాలు అయిపోతాయి, మళ్ళీ పని చేస్తూ ఉంటావు. ఇలా నువ్వు కర్మలోనే చిక్కుకుపోతావు. కర్మ మహోదధవు, కర్మ అనేది మహాసముద్రం లాగా మారిపోయి నీకు సంతోషాన్ని శాంతిని లేకుండా చేస్తు. ఫలమశాశ్వతం గతి నిరోధకం, గతి అంటే ఆనందం, ఆనందాన్ని పొందే దారి. ఫలం ఎప్పుడూ కూడా నువ్వు చేసే కర్మలకు తక్కువగా టెంపరీగా ఉండి నీకెప్పుడు సంపూర్ణమైనటువంటి సంతృప్తిని ఆనందాన్ని లేకుండా చేస్తుంది. కానీ ఇక్కడ అకర్మ చేయడం చేత అంటే నువ్వేం చేసావంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కేవలము ఈశ్వరార్పణం నిశ్చయాకృతం, ఇచ్చ లేకుండా ఎటువంటి కోరిక లేకుండా నువ్వు ఒక పని చేసావు. నువ్వు ఒక పని చేయడం వల్ల నీకు ఫలితం ఎలా ఇవ్వబడుతుంది? కోరిక లేకుండా నిష్కామంగా చేసే పనికి ఫలితం ఎలా ఉంటుంది, ఎవరు నిర్ణయిస్తారు అంటే, బాగా జాగ్రత్తగా చూడండి, నీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి. ఆ 100,000 రూపాయలతో నువ్వు మంచి మాల్దీవులకో లేకపోతే అండమానికో వరకు గోవాకు వెళ్ళి మంచి లగ్జరీ హోటల్లో ఉండి 100,000 రూపాయలు అయిపోయేంత వరకు అంతులేని సుఖాలను అనుభవించి వచ్చేసావు. మరి నీ 100,000 రూపాయలు నువ్వు చేసినటువంటి కర్మకు ఎంత ఫలితం అంటే, నువ్వు అక్కడ ఎంజాయ్ చేసినంతసేపు ఫలితం వచ్చింది, అందరితో అయిపోయింది. కానీ అదే 100,000 రూపాయలను కనుక నువ్వు పెట్టి ఒక మంచి ధర్మసత్రాన్ని గట్టించేసావు, ఎన్నడబడి నడుచుకొని వెళ్ళే బాటసారులందరికీ చల్లని నీడనిచ్చే మంచి 2 ఫ్యాన్లు వేసి ఒక ధర్మసత్రాన్ని లేదా ఒక అన్నదాన సత్రాన్ని, ఒక పాఠశాలను ఏదో ఒకదాన్ని కట్టించావు. ఇదంతా ఈశ్వరార్పితం, ఈశ్వరుడు ప్రసాదించినటువంటి 100,000 రూపాయలను నేను ఈశ్వరుడు కోసమే ఖర్చు పెడుతున్నాను, నాకు ఏ పాపం వద్దు ఏ పుణ్యం వద్దు అని నువ్వు కనుక నిష్కామంగా కనుక పని చేసినట్లయితే కనుక ఈ పనికి ఫలితం ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచిద్దాం. నువ్వు కట్టించినటువంటి, నువ్వు చేసినటువంటి కర్మ వల్ల ఒక మంచి ఎండగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చల్లటి, ఒక చలవ ఏర్పడింది. అలా వచ్చిన ప్రతి బాటసారి ఆ సత్రంలోకి వెళ్ళి పడుకొని, అబ్బా ఏ మహానుభావుడు కట్టించాడో ఇంత హాయిగా విశ్రాంతి తీసుకునే విశ్రాంతి భవనాన్ని అనుకుంటూ ఆ పరమసుఖాన్ని అనుభవిస్తూ హాయిగా విశ్రాంతి తీసుకుంటావు. అంటే నువ్వు చేసినటువంటి ఆ ధర్మసత్రం అనేది ఇలా ఎన్ని రోజులు ఎంతమందికి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది అంటే, కొన్ని 100 సంవత్సరాలు అది అలా అందరికీ సుఖాన్ని ఇస్తూనే ఉంటుంది. మరి అందరికీ సుఖాన్ని ఇస్తూనే ఉండడం వల్ల నువ్వు చేసినటువంటి కర్మ వ్యాపించిపోతూనే ఉంది, ఆ ఫలితం పెద్దదైపోతూనే ఉంది. ఒకరికి కాదు, నువ్వు చేసిన పని వల్ల కొన్ని 1000000 మందికి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎంతవరకు ఈ ఫలితము జనులకు వస్తూ ఉంటుందో ఆ ఫలితం అంతా కూడా నీ అకౌంట్ లోకే పడుతుంది. అందుకే కొందరు ఎప్పుడో ఏదో తెలియకుండా చేసేసినటువంటి కొన్ని మంచి కార్యాల వల్ల వాళ్లకు ఆ ఫలితము విశ్వవ్యాప్తంగా వ్యాపించిపోతూనే ఉంటాయి, ఆ ఫలితం యొక్క తరంగాలు. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో చేయడం వల్ల ఏమవుతుందంటే అందరూ బాగుండాలి, అందరికీ యొక్క కర్మ సిద్ధాంతం యొక్క రహస్యం తెలియాలి, వాళ్ళు చెడు కర్మలు చేయకూడదు, తెలిసి తెలియకుండా కర్మలు చేసి దాంట్లో చిక్కులుకొని ఆ పాపాన్ని అనుభవించకూడదు అనేటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యూట్యూబ్లో ఉన్నంత కాలము ఇది మంచి జ్ఞానాన్ని పంచుతూనే ఉంటుంది, ఆ జ్ఞానాన్ని పొందిన ప్రతి ఒక్కళ్ళు ఫలితాన్ని పొందుతూనే ఉంటారు. ఇలా ఎంతమంది జనాలు ఫలితాన్ని పొందుతూ ఉంటారో అంతవరకు నాకు ఆ పుణ్యఫలము నా అకౌంట్లో పడుతూనే ఉంటుంది. నేను వద్దనుకున్నా కూడా నాకు ఆ ఫలితం మాత్రము పడుతూనే ఉంటుంది. అందుకే మన పెద్దలు దాన ధర్మాలు చేయడానికి, ధర్మసత్రాలు, పాఠశాలలు, విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి, దేవాలయాలు కట్టించడానికి అంత ఉత్సాహాన్ని, అంత యొక్క శ్రద్ధను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఒక ఎకరము దానం చేసి ఒక గుడి కట్టించడం వల్ల ఆ గుడి వల్ల శాశ్వతంగా ఊరికి పాజిటివ్ ఎనర్జీని వస్తూనే ఉంటుంది. అలా పాజిటివ్ ఎనర్జీ ఎంతవరకు వస్తూ ఉంటుందో
ఆ ఫలితము అంతవరకు కూడా నీకు ఇవ్వబడుతూనే ఉంటుంది. అంటే నీకు నువ్వు ఏదైనా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఆ ఫలితం కోసం పని చేస్తే ఆ ఫలితం నీకు అప్పటితో రావడంతో ఆ ఫలితం ఎండ్ అయిపోతుంది. కానీ నిష్కామంగా ఈ లోకం బాగుండాలి, ఈ జాతి బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళ సమాజం బాగుండాలి అనే ఉద్దేశంతో కనుక నువ్వు ఒక కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం ఎన్నిసార్లు ఇవ్వబడుతుంది అంటే దాన్ని జనం ఉపయోగించుకున్నంతకాలము ఆ ఫలితం నీకు ఇవ్వబడుతూనే ఉంటుంది. ఎవరో ఒక గొప్ప గ్రంథాన్ని రాసి పబ్లిష్ చేశారు, ఆ గ్రంథం ఈ భూమి మీద ఉన్నంత వరకు, దాన్ని చదివి జనాలు మారుతున్నంత వరకు ఆ యొక్క పుణ్యఫలం అనేది ఆ గ్రంథం రాసిన వ్యక్తి అకౌంట్లో అతను వద్దనుకున్న కూడా వస్తూనే ఉంటుంది. ఈ విధంగా నిష్కామ కర్మ వల్ల, అకర్మ వల్ల, నువ్వు ఏ ఫలితం వద్దని ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినటువంటి కర్మ వల్ల నీకు ఆ కర్మ యొక్క ఫలితం అనేది శాశ్వతంగా లభిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఫలమశాశ్వతం గతి నిరోధకం అన్నారు. అంటే కర్మకు ఫలితం అనేది అశాశ్వతంగా ఉంటుంది. కానీ నేను చేస్తున్నది, నువ్వు చేస్తున్నది కర్మ కాదు, నువ్వు చేస్తున్నది అకర్మ. నువ్వు చేస్తున్న దానికి నువ్వు ఫలితం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నువ్వు ఫలితం ఎక్స్పెక్ట్ చేయకపోతే అది శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఉండి నీకు ముక్తికి సాధనం అవుతుంది, నీకు స్వేచ్ఛనిస్తుంది, నీ యొక్క దుఃఖాలను నాశనం చేసే పాజిటివ్ ఎనర్జీ రూపంలో నీకు అంతులేని పాజిటివ్ ఎనర్జీ రూపంలో నీకు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ పని చేస్తే అది మళ్ళీ మళ్ళీ రిజల్ట్ను, ఫలితాన్ని సృష్టిస్తూనే ఉంటుందో, ఆ రిజల్ట్ చేత ప్రజలు లేదా లోకము లేదా జీవరాశులు అనేక గొప్ప సౌఖ్యాలను పొందుతూ ఉంటాయో, అటువంటి కర్మలను మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత పని చేసావు అనేది ఎవరు నిర్ణయిస్తారంటే ధర్మం నిర్ణయిస్తుంది, ఈ విశ్వ నియమం నిర్ణయిస్తుంది. ఏ విధంగా నిర్ణయిస్తుంది? వీడు ఈరోజు పని చేసేటు డబ్బు కోసం వీనికి 100 రూపాయలు ఇవ్వాలి, అంతే 100 రూపాయలు ఇస్తుంది, అంతటితో దాన్ని నివారించేస్తుంది, దాన్ని ఏం చేస్తుంది. కానీ కొంతమంది చేసినటువంటి ఫలితము అది ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది లోకానికి. అలా మరి ధర్మం నిర్ణయిస్తుంది ఏమని, వేడు చేసిన కర్మ వల్ల కొన్ని యుగాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి జనులు లబ్ధి పొందుతూనే ఉన్నారు. కాబట్టి వీనికి ఫలితం అనేది శాశ్వతంగా ఇవ్వాలి. ఎన్ని రోజులు ఈ యొక్క ఇతని కర్మ వల్ల లోకంలో ప్రజలు సుఖాన్ని అనుభవిస్తారో, ఫలితాన్ని అనుభవిస్తారో, వాళ్ళు అనుభవించినంత కాలము ఆ ఫలితాన్ని ఇతనికి ఇవ్వాలి అని ధర్మం నిర్ణయిస్తుంది. అందుకే నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం రావడం లేదు, నేను 1000 పవళ్ళు కష్టపడినా నా పంటలు సరిగా పండడం లేదు. ఎందుకు పండడం లేదు అంటే నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు. ఇక్కడ ఉద్దేశమే నీ యొక్క కర్మకు ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ కనుక నీ ఉద్దేశము ధర్మాన్ని సపోర్ట్ చేసినట్లయితే, ఉన్నట్లయితే కనుక, ఒకవేళ కనుక నీ కర్మ చేయుటి యందు నీ ఉద్దేశము భగవంతుడు నిర్ణయించినటువంటి కాలచక్రానికి సపోర్టివ్గా ఉన్నట్లయితే కనుక, ధర్మానికి రక్షగా ఉన్నట్లయితే కనుక, ఆ ఉద్దేశము నీకు ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కొందరి ఉద్దేశాలు నేను మాత్రమే బాగుండాలి, నా కొడుకే ఉండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే ఐఏఎస్లు అయిపోవాలి, ఐపీఎస్లు అయిపోవాలి, నేను బాగుండాలి అన్నటువంటి ప్రతిదానికి ఫలితాలను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకుని అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటారు, ఫలితం కోసమే చేస్తూ ఉంటారు. ఈ ఫలితాన్ని పొందడానికి తప్పులు చేయడానికి కూడా వెనకాడరు, భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మాన్ని తప్పడానికి కూడా వెనకాడరు. ఈ విధంగా దురుద్దేశంతో, స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో నువ్వు ఏదైనా కర్మ చేస్తే అప్పటికప్పుడు నువ్వు ఎంత కర్మ చేసావో యాంత్రికంగా నీకు ఆ కర్మ లభిస్తుంది, ఆ ఫలితం లభిస్తుంది. కానీ దాని వలన నువ్వు ఒక పాపము పని చేసేసున్నావు, ఒక చెట్టు కొట్టేసున్నావు, లేదంటే ఒకరి జీవితాన్ని నాశనం చేసేసున్నావు. మరి వాడు ఎంతకాలము బాధపడతాడో, ఎంతకాలము బాధపడతాడో, అంతకాలము నీకు పాపం అనేది నీ అకౌంట్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, పరోపకారార్థం ఇదం శరీరం, నీకు భగవంతుడు సంకల్పశక్తిని ఎందుకు ఇచ్చాడు, ఇచ్ఛాశక్తిని ఎందుకు ఇచ్చాడంటే
కేవలము ఈశ్వరుడు నిర్ణయించినటువంటి ధర్మానుసారంగా లోక కళ్యాణం చేయడానికి మాత్రమే మనకు బుద్ధి శక్తిని ఇంత శరీరాన్ని గొప్ప మానవ జన్మను ప్రసాదించాడు. నువ్వు నీ సద్భావన చేత ఈశ్వరార్పితంగా కర్మలు చేస్తే నాకు ఫలితం వద్దు, లోకం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, నా భారతదేశం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి, అందరితో పాటు నేను బాగుండాలి, కానీ నేను ఒక్కడే బాగుండడం కాదు అన్నటువంటి భావన చేత నువ్వు ఏ కర్మ చేసినా ఆ కర్మ అకర్మలాగా మారిపోయి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడో స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక మాట, ఆ మాట విని ఈ పొద్దు కూడా యువతలు యువతి యువకులు ఎంతోమంది ఇన్స్పిరేషన్ పొందుతూ తమ జీవితాలను మార్చుకుంటున్నారంటే మరి వివేకానంద స్వామికి ఎంత పుణ్యం ఇవ్వాలి, ఎంత ఫలితం ఇవ్వాలి? ఎంతవరకు అయితే ఈ ప్రపంచం స్వామి వివేకానంద మాటల నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటుందో అంతకాలము కూడా అతనికి పుణ్యఫలం పోతూనే ఉంటుంది. ఈ విధంగా ధర్మం అనేది విశ్వం భగవంతుడు ఈ విశ్వంలో పెట్టినటువంటి ఒక ఆజ్ఞ, ఈశ్వరాజ్ఞ అనేది నువ్వు చేసే పని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆ పని వల్ల ఎవరికి ఎన్ని రోజుల పాటు ఫలితం కలుగుతుంది అనేదాన్ని బట్టి నీకు ఫలితం నిర్ధారించబడుతుంది. కాబట్టి నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోవాలి, డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటే నువ్వు డబ్బు మాత్రమే సంపాదిస్తావు, కానీ నువ్వు చేసినటువంటి వికర్మల వల్ల, పనికిరాని కర్మల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమైపోయి వారి యొక్క దుఃఖం, వారు ఎన్ని రోజులు దుఃఖాన్ని పొందుతారో ఆ పాపం అంతా కూడా ఆ యొక్క పోలీస్ అధికారికి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా ఫలితం నిర్ణయించబడుతుంది. కర్మ యొక్క ఫలితాన్ని నిర్ణయించేది ఈశ్వరాజ్ఞ. ఆ ఈశ్వరాజ్ఞ దేని ఆధారంగా ఫలితాన్ని నిర్ణయిస్తుందంటే నీ ఉద్దేశము ఆధారంగా. కాబట్టి నువ్వు ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉండాలంటే ఎప్పుడు చూసినా నా యొక్క తనువు, మనస్సు, నా యొక్క బుద్ధి, జ్ఞానము, శక్తి, సామర్థ్యము సమస్తము కూడా ఈ ప్రపంచానికి ఉపయోగపడడానికే నేను దీన్ని వెచ్చించాలి అన్నటువంటి భావనతో ఎప్పుడు ఏం చేసినా అంతా అందరూ బాగుండాలి, మనమంతా బాగుండాలన్నటువంటి భావనతో నువ్వు ఏ కర్మ చేసినా ఆ కర్మకు శాశ్వతమైన ఫలితం వస్తుంది. అలా కాకుండా నేనే బాగుండాలి అంటే అప్పటికి నువ్వు బాగున్నా నువ్వు చేసినటువంటి కర్మ వల్ల నెగిటివ్ రిజల్ట్ క్రియేట్ అయ్యి నీ ఇంటికి అడ్డంగా ఉందని ఒక చెట్టు కొట్టేసావు, ఏమైంది? 100 సంవత్సరాల పాటు నీడను, ఆక్సిజన్ను ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని రానికుండా నువ్వు చేసావు. భగవంతుని రాజ్యాంగాన్ని నాశనం చేసావు, భగవత్ రాజ్యాంగానికి నువ్వు భంగపాటు చేసావు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు ఆ చెట్టు బతికి ఉండేదో, ఎన్ని సంవత్సరాలు ఆక్సిజన్ ఇచ్చి ఉండేదో, అన్ని సంవత్సరాల్లో ఎంత ఎనర్జీ ఉంటుందో అంత నెగిటివ్ ఎనర్జీ నీకు ఇవ్వబడుతుంది. అందుకే లోకంలో చిన్న అసత్యం చెప్పిన దానికి నరకంలో 4 కత్తిరిస్తావు. ఇంత చిన్న పనికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు అంటే నువ్వు చేసిన చిన్న పనియే కావచ్చు, కానీ ఆ పని వల్ల ఎంతో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. నువ్వు రోడ్లో వెళ్తూ వెళ్తూ నీ యొక్క అజ్ఞానం చేత, నీ యొక్క సైకోయిజం చేత కొన్ని గాజు పొలను రోడ్లో చల్లేసి వెళ్తావు. ఎంతమంది ఎన్ని రోజుల పాటు వాటిని తొక్కుతూ ఉంటారో, తొక్కి దుఃఖాన్ని అనుభవిస్తారో, అన్ని రోజుల పాటు నీకు పాపం వస్తూనే ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఏమాత్రము ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా రోడ్ అంతా నీట్గా, ఈ ముళ్ళు ఎవరికైనా గుచ్చుకుంటాయేమో అని చెప్పి రోడ్ అంతా నీట్గా ఊడ్చేసి ఆ ప్రదేశాన్ని నిష్కామంగా నువ్వు శుభ్రం చేసి భగవదర్పితం చేసేవనుకో, ఆ అద్భుతమైనటువంటి రోడ్డులో సౌఖ్యంగా ప్రయాణించినటువంటి భక్తులంతా కూడా, సాధకులంతా కూడా ఆనందిస్తారు, ఆహా ఎంత బాగా ఎవరో రోడ్డును క్లీన్ చేశారు. వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఆ గొప్ప రోడ్లో నడుస్తూ పోతారు, ఆ పుణ్య ఫలితం అంతా నీకు వస్తుంది. కాబట్టి సాధకులారా, నేను చేసే కర్మ భగవంతుని రాజ్యాంగాన్ని, భగవంతుని నిర్ణయించినటువంటి విధానాన్ని పెట్టిన వాడే విధాత అంటారు. విధానాన్ని నిర్ణయించిన వాడు విధాత. విధాత నిర్ణయించినటువంటి ధర్మానికి అనుగుణంగా ఉండి లోకహితం కలుగజేస్తా ఉందా లేదా భగవంతుడు పెట్టినటువంటి భగవద్ రాజ్యాంగానికి విరుద్ధంగా నేను పనులు చేస్తున్నానా, నిర్ణయించుకో. నువ్వు తెలిసి తెలియకుండా ఇప్పటికిప్పుడు నువ్వు బాగుండాలని చేసే చిన్న స్వార్థపూరితమైనటువంటి కర్మ నీకు అంతు లేని శాశ్వతమైనటువంటి పాపాన్ని ఇస్తూనే ఉంటుంది. కొందరు చూడండి,
కొంతమంది యోగులు శాపం పెడతారు. చిన్న ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను, మన భగవాన్ రమణ మహర్షులు వారి యొక్క వంశానికి ఒక శాపం ఉండేది. ఒకనొకప్పుడు వాళ్ళ పూర్వీకులు ఒక సాధువు భిక్ష కోసం వారి ఇంటికి వస్తే ఆ సాధువును అనాదరణకు గురి చేశారు భిక్ష పెట్టకుండా. ఆ సాధువుకు కోపం వచ్చి, మీ ఇంట్లో ప్రతి మీ వంశములో ప్రతి ఒక తరములోనూ ఒక వారసుడు సన్యాసిగా మారిపోయి భిక్షం ఎత్తుకుంటాడు అని శాపం పెట్టాడు. ఆ విధంగా భగవాన్ మహా రమణ మహర్షి యొక్క వారి తండ్రి గారి సోదరుడు ఒక ఆయన, అంటే వాళ్ళ చిన్నాన్న ఒక ఆయన ఇలాగే సన్యాసి అయిపోయాడు. మరి భగవాన్ తరములోకి వచ్చేసరికి భగవాన్ అన్నదమ్ముల్లో భగవాను పూర్తిగా సన్యాసి అయిపోయారు. ఈ విధంగా ఇంకా తరతరాలుగా అది కంటిన్యూ అవుతూనే పోతూనే ఉంటుంది. చూడండి, ఎప్పుడో చేసినటువంటి ఒక పాప కార్యము ఇప్పుడు అది నిజానికి అది ఆయన శాపమే మనకు వరమైపోయి కూర్చొని భగవాన్ సన్యాసి అయిపోవడము, ఆ భగవాన్ వల్ల నేను ఈరోజు అమృత వాక్కులను మీకు తెలియజేస్తున్నాడము, ఆయన సద్గురువుగా మనకు లభించడము జరిగిపోయేదంతా దైవకృప. అది సాధువుడి యొక్క శాపం కూడా ప్రపంచానికి కళ్యాణమై ప్రాప్తిస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడో ఎప్పుడో పూర్వజన్మల్లో మన వంశంలో పూర్వీకులు చేసినటువంటి పాపము కూడా వారు చేసినటువంటి పాపము అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాగ మనకు తెలియకుండా ఇప్పటికే ఎన్నోసార్లు అనేక రకాల పాపాలు చేసేసి ఆ పాపం యొక్క ఫలితాన్ని ఇప్పటికీ కూడా నీ చుట్టుపక్కల వాళ్ళు అనుభవిస్తూనే ఉండొచ్చు. కాబట్టి నువ్వు కర్మ చేసే ముందు నేను చేసే కర్మ భగవంతుని రాజ్యాంగాన్ని భంగపరుస్తూ ఉందా, లోకానికి ఏమైనా హాని చేస్తూ ఉందా, ఎన్ని రోజుల పాటు హాని చేస్తూ హాని కలిగించగలుగుతుంది అన్నటువంటి పూర్తిగా ఆలోచించుకొని ఒక సత్కర్మని సద్భావన చేత అందరూ బాగుండాలి. ఏమి చేసినా, నువ్వు ఏం చేసినా, నువ్వు చదువుకున్నా కూడా దేశానికి ఉపయోగపడడానికి చదువుకోవాలి, నువ్వు ఒక ఉద్యోగం చేసినా కూడా దేశం అభివృద్ధి చెందడానికే ఆ ఉద్దేశంతోనే ఉద్యోగం చేయాలి, నువ్వు ఒక అన్నదానమో జ్ఞానదానమో ఏం చేసినా ప్రపంచం బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనే చేయాలి. ఈ విధంగా నువ్వు ఆలోచించుకోగలిగి అకర్మ చేయగలిగితే నీ జీవితంలో శాశ్వతంగా నీకు పుణ్యఫలం రావడంతో పాటు నీ దేహం పడిపోయిన తర్వాత నీకు వచ్చినటువంటి నీ ఆస్తి నీ బిడ్డలకు ఎలా అయితే వెళ్తుందో నీకు వచ్చినటువంటి పుణ్యం కూడా నీ వారసులకు సంక్రమిస్తూ ఉంటుంది. అందుకే ఎవరో ఒక మహాపురుషుడు జన్మించడం చేత అటు ముందు తరాలు ఇటు వెనుక తరాలు కూడా తరించిపోయాయి అంటూ ఉంటారు. మహాత్ముల యొక్క జీవనం వల్ల వారి ముందు తరాలు వారి తర్వాత తరాలు కూడా తరించిపోతాయి. అందుకే మహాత్ముల యొక్క కుటుంబాల్లో పుట్టడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కాబట్టి ప్రతి కర్మను జాగ్రత్తగా చేయండి, ఈశ్వరార్పితంగా చేయండి. ఈశ్వరార్పితంగా చేస్తే ఫలితం ఎలా, అప్పటికి నీకేం రాకపోవచ్చు, అప్పటికేం రాకపోవచ్చు. ఈరోజు మేము ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ఈ కర్మ యొక్క జ్ఞానాన్ని అందరికీ కూడా 3 రోజుల పాటు ఉచిత వసతి కల్పించి భోజనాన్ని కల్పించి ఒక గురుకులంలో ఏ విధంగా అయితే గురువు చెప్తాడో అంతటి సుజ్ఞానాన్ని అందరికీ ఇవ్వాలి. ఇక్కడికి జ్ఞానార్థులుగా వచ్చినటువంటి తిరువన్నామలకి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఉండడానికి తినడానికి పడుకోవడానికి ఆశ్రయం ఏర్పాటు చేసి శాశ్వతంగా ఈ సేవలు కొనసాగేటట్టు చేయాలన్నటువంటి భావన చేత ఇక్కడ ఒక అన్నదానం యొక్క భవనాన్ని వసతి గృహాన్ని మేము నిర్మిస్తూ ఉన్నాము. మీ అందరి దాన ధర్మముల చేత సహాయక సహకారముల చేత నేను పోయినా కూడా నేను చేసినటువంటి వర్క్ ఏదైతే ఇటువంటి వీడియోలు ఇటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నంత కాలము జనులు లబ్ధి పొందుతూనే ఉంటారు. లబ్ధి పొందినంత కాలము ఆ ఫలితము నాకు వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇటువంటి సత్కార్యాలకు మీరు చేసే 1,000 రూపాయలు 2,000 రూపాయలు బాగా శ్రీమంతులైతే 1,00,000, 2,00,000, 10,00,000 మీరు ఒక్కసారి ఇటువంటి ధర్మకార్యాలు చేయడం చేత ఏం జరుగుతుందంటే ఆ ధర్మకార్యం చేత జనులు ఎంతవరకు లబ్ధిని పొందుతుంటారో, ఎన్ని సంవత్సరాల పాటు లబ్ధిని పొందుతుంటారో అన్ని సంవత్సరాల వరకు ఆ అంత పుణ్యఫలము కూడా నీ అకౌంట్లోకి వస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే స్వార్థపూరితంగా నీ బాగు కోసం నువ్వు చేసే కర్మ అంతటితో తెగిపోతుంది, అంతే మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. కానీ లోకమంతా బాగుండాలి
అందుకని నువ్వు చేసే చిన్న కర్మ కూడా నీకు ఫలితాన్ని మళ్ళీ 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 ఇస్తూనే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, కర్మయోగులై ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క బద్ధకాన్ని వదిలేసి భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మం ప్రకారం కర్మలు చేయండి. భగవంతుడు నిర్ణయించినటువంటి లోక కళ్యాణం జరిగే విధంగా మాటలు మాట్లాడండి, చేతలు చేయండి. భగవంతుడు నిర్ణయించినటువంటి లోక కళ్యాణం ప్రకారం, లోక కళ్యాణం జరిగే విధంగా ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. మీరు చేసే దానమో లేదా ధర్మ కార్యమో అది శాశ్వతంగా ఫలితాన్ని జనులకు ఇస్తూ వారు ఫలితాన్ని పొందినంత కాలం నీకు పుణ్యఫలాన్ని ప్రాప్తింపజేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం, నీ ముక్తికి నీ పరమ పుణ్యానికి మార్గం వేసేది ఏదైనా ఉంది అంటే ఈశ్వరార్పణ బుద్ధితో లోక కళ్యాణం జరగాలనే ఉద్దేశంతో చేసిన కర్మయే. కాబట్టి ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, ఇచ్చ లేకుండా ఈశ్వరార్పణ చేసి లోక కళ్యాణం కోసం పనిచేసి ఫలితాన్ని భగవంతుడికి వదిలే నీకు కనపడకుండా శాశ్వత ఫలితాన్ని అనుభవించి నువ్వు ముక్తి మార్గానికి చేరుకుంటావు. ఈ అద్భుతమైనటువంటి వీడియోని, ఈ రహస్య కర్మ సిద్ధాంత రహస్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి, సాధకులందరికీ, ఆధ్యాత్మిక సాధకులందరికీ షేర్ చేసి అందరూ కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని మీరు చేసే పనులని, ఆలోచనల్ని, కర్మల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మార్చుకొని మీరు బాగుంటూ, మీ బిడ్డలు బాగుంటూ, మీ వంశాలు తరతరాలు బాగుంటున్నట్టుగా మీరు పునాదులు వేసే అద్వితీయమైనటువంటి పుణ్యకర్మలు చేయడానికి మీరు సంకల్పించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. తిరువన్నామలైలో శ్రీ రమణాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము నిర్మిస్తున్నటువంటి ఈ భవన నిర్మాణానికి మీరందరూ కూడా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ హృదయం చేత, కృతజ్ఞత చేత, అందరూ బాగుండాలన్నటువంటి సదుద్దేశం చేత మీకు తోచిన విరాళాలని మా ట్రస్టుకు సమర్పించి ఇక పుణ్యకార్యం జరిగేలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ అందరికీ సవినయంగా వేడుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.